तेलंगाना के ज़िला सूर्यापेट के पेन पहाड़ इलाके में कोरोना का टेस्ट करवाने के लिए आने वाले अफराद से रकम वसूलने वाले अहदेदार को मुअत्तल कर दिया गया है। बताया जा रहा है कि रैपिड एंटीजन टेस्ट करवाने के लिए प्राइमरी हेल्थ सेंटर आने वालों से PHC का इंचार्ज क्रांति कुमार फी कस 500 रुपये जमा करवाने को कह रहा था। उसका कहना था कि अगर रिपोर्ट पॉजिटिव आती है तो रकम वापस कर दी जाएगी, नेगेटिव आने पर पैसे वापस नहीं होंगे। ये वीडियो सोशल मीडिया पर वायरल हो गया, जिसका नोट लेते हुए डिस्ट्रिक्ट मेडिकल एंड हेल्थ ऑफिसर ने उसे मुअत्तल कर दिया। डिपॉजिट ఎవరు చెప్పారు నీకు ఆఫీషియల్ గైడ్ ఇచ్చారు నీకు 500 అడగని కాదు కాబట్టి ఇప్పుడు అందరూ వస్తున్నారు ఆఫీషియల్ గా గానీ న్యూస్ లో గానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ గానీ లేదంటే మండల ఆఫీస్ గానీ లేదంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ గానీ ఎవరైనా నీకు 500 వసూలు చేయమని చెప్పిరా చెప్పలేదు మరి చెప్పనప్పుడు మీరు ఎందుకు అడుగుతారు 500 మా దగ్గర టెస్ట్ కిట్లు లేవు టెస్ట్ కిట్లు లేనప్పుడు టెస్ట్ కిట్లు లేవండి వేరే వాళ్ళని సంప్రదించాలని చెప్పాలి నేను ఆల్రెడీ ఆ మాట చెప్పాను మీరు 500 ఎందుకు అడుగుతారు నేను ఏం అడిగినా 500 ఎందుకు డిపాజిట్ చేయమంటారు నేను ఏం అడిగినా చెప్పండి ప్రతి ఒక్కరికి సింప్టమ్స్ మీరు అడుగుతున్నారు కదా 500 ఇవ్వాలి చెప్పినా పాజిటివ్ ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాము నెగటివ్ వస్తే ఇవ్వము అందుకే అదెందుకు ఇది ఎవరు ఎవరు యాడ చెప్పలేదు కదా ఆఫీషియల్ గా నేను చెప్పినా ఎక్కడ ఆఫీషియల్ గా చెప్పలేదు కదా నువ్వు చెప్పడం అంటే నువ్వు నీకు ఏ రైట్స్ ఉన్నాయి అట్లా డిఎంఎండ్ చెప్పే నీకు అక్కడ నీకు ఏ రైట్స్ ఉన్నాయి 500 కి నేను మెడికల్ 500 డిపాజిట్ చేయమని చెప్పి జనరల్ గా జనరల్ పబ్లిక్ ని అడగడానికి నీకు ఎక్కడ రైట్స్ ఉన్నాయి ఒక్క నిమిషం సార్ చెప్పమ్మా 20 డోసెస్ అయిపోయింది ఇదండి పరిస్థితి ఈ సారు వచ్చిన పబ్లిక్ అందరికి 500 డిపాజిట్ చేయమని అడుగుతున్నారు ఇది ఎవరు స్టేట్ గవర్నమెంట్ గాని గ్రామ పంచాయతీలు గాని మండల ఆఫీస్ గాని ఎవరు అడిగిన ఎక్కడ న్యూస్ పేపర్ల గాని ఎక్కడ ఇచ్చినట్టు దాఖలాలు లేవు కానీ ఈ సారు మాత్రం 500 డిపాజిట్ చేస్తేనే టెస్ట్ చేస్తా అంటున్నాడు ఇది కొంచెం అధికారులు చూడవలసిందిగా కోరుకుంటున్నాం